BULLETIN News కి స్వాగతం. నా పేరు రీతు. బుల్చెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుల ఉద్యమంతో దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు. ఇదే అదునుగా ముష్కరులు దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు. అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జగన్ వెంట పాల్గొన్న మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. నేరెడ్మెట్ డివిజన్ లో రీపోలింగ్ నిర్వహించాలి బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు. రెండేళ్ల గరిష్టానికి చేరిన పెట్రోల్ డీజిల్ ధరలు. గత 17 రోజుల్లో పెట్రోల్ పై 2.65 పైసలు పెంపు. హార్దిక్ సూపర్ ఇన్నింగ్స్, 2 టీ20లోను గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న భారత్. కరోనా వైరస్ సామాన్యుల నుంచి సినీ రాజకీయ ప్రముఖులను కబలిస్తోంది. తాజాగా బాలీవుడ్ టీవీ నటి దివ్యా భట్నాగర్ సోమవారం మృతి. కరోనా వైరస్ మహమ్మారి ఈ ఏడాదిని ఎంతో దుర్భరంగా మార్చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏడాది ఎప్పుడు ముగుస్తుందా, కొత్త సంవత్సరంలోకి ఎప్పుడు అడుగు పెడతామా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కనీసం నూతన సంవత్సరమైనా సంతోషంగా ఉంటామని భావిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది మరింత దారుణంగా ఉండనుందని విపత్తుగా మిగిలిపోనందుంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చీఫ్ డేవిడ్ బిస్లీ రాబోయే సంవత్సరం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తు, మానవత సంక్షోభాలకు తమను తాము సిద్ధం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం 2021 దాదాపు ఒక శతాబ్దంలో మానవులు చూసిన అత్యంత చెత్త సంవత్సరంలో ఒకటిగా నిలిచిపోనుందట. వచ్చే సంవత్సరం తీవ్రమైన ఆకలి, కరువు తాండఫిస్తాయని, ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు నిపుణులు తెలిపారు. రైతుల ఉద్యమంతో దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇదే అదునుగా ముష్కరులు దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీ పోలీసులకు 5 వ్యక్తులకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. వీరిలో కొందరికి టెర్రర్ గ్రూపులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తూర్పు ఢిల్లీలోని షాకర్పూర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 2 పంజాబ్కు చెందిన వారు కాగా, 3 జమ్మూ కాశ్మీర్కు చెందిన వారున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ సింగ్ కుష్వాస్ మాట్లాడుతూ, ఎన్కౌంటర్ తర్వాత 5 వ్యక్తులను అరెస్టు చేశాం. వీరి వద్ద నుంచి ఆయుధాలు, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. వీరిలో కొందరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నాం. దీని గురించి విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. మద్దతు ధర ప్రధాన అంశంగా వ్యవసాయ బిల్లుల రద్దు డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల ఆందోళనలను పరిష్కరించేందుకు కేంద్రం స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైతులతో చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న జరగనున్న 6వ విడత చర్చలో మరింత స్పష్టతతో రైతులకు భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రైతుల ప్రతినిధి బృందం, కేంద్ర మంత్రుల మధ్య విజ్ఞాన్ భవన్లో శనివారం జరిగిన 5వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మళ్లీ డిసెంబర్ 9న సమావేశం కానుంది. అరుణాచల్ ప్రదేశ్లోని భారత సరిహద్దులో డ్రాగన్ దేశం మరో కుట్రకు తెరలిపింది. మేక్ మహేష్ రేఖ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సుమారు 65 చదరపు కిలోమీటర్ల భారత భూభాగం తమదేనంటూ వాదించేందుకు సరిహద్దులకు అత్యంత సమీపంలో 3 గ్రామాలను నిర్మించింది. తూర్పు లద్దాఖ్లో ఒకవైపు భారత్ కయ్యానికి కాలు దువ్వుతూనే మరోవైపు ఈ ప్రణాళికను అమలు చేసింది. భారత్, చైనా, భూటాన్ సరిహద్దులు కలిసే భూమ్లా కనుమకు కేవలం
5 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతంలో ఈ గ్రామాలను ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ సహా అన్ని వసతులను కల్పించింది. అన్ని వేళలా ప్రయాణించేందుకు వీలుండే రహదారులను నిర్మించింది. హాన్ చైనీలు, టిబెట్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన పశు పోషకులను ఈ గ్రామంలోకి తరలించింది. 2017లో భారత్ చైనా బలగాల మధ్య డోక్లాం ప్రతిష్టంభన చోటు చేసుకున్న ప్రాంతానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో భూటాన్ భూభాగంలో కొన్ని గ్రామాలను చైనా అక్రమంగా నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడైన వారానికే ఈ పన్నాగం బయట పడటం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న సీఎం అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. సీఎం జగన్ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దేవరపల్లికి చేరుకుని గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్కు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కృషితో కదిరి అనంతపురం గుంతకల మీదుగా ప్రత్యేక రైలు నడపడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలు వారం 4 రోజుల పాటు నాగర్కోయిల్ ఛత్రపతి టెర్మినల్ మధ్య రాకపోకలు సాగించనుంది. ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్రవారాల్లో నాగర్కోయిల్లో బయలుదేరనున్న ఈ రైలు మదనపల్లె మీదుగా జిల్లాలోకి ప్రవేశించి కదిరి, ధర్మవరం, అనంతపురం గుంతకల మీదుగా ప్రయాణించి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ చేరుకుంటుంది. తిరిగి మంగళ, బుధ, గురు ఆదివారంలో ముంబై ఛత్రపతి టెర్మినల్లో బయలుదేరి జిల్లా మీదుగా వెళ్లనుంది. దీంతో తమిళనాడు, చిత్తూరు, పూణె తదితర ప్రాంతాలకు వెళ్లే జిల్లా ప్రయాణికులకు రైలు అందుబాటులోకి వచ్చింది. మా అమ్మాయి అమెరికాలోనే పుట్టిన, భారతీయ సంప్రదాయాన్ని విడిచిపెట్టలేదు. 16 సంవత్సరాలు వచ్చే వరకు పూర్తి తెలుగుదనంతోనే పెంచాను. కాలేజీలలో చేరాక వారి దారిని వారు ఎంచుకున్నా కూడా తెలుగుని విడవలేదు అంటారు సీత తల్లి శారదాపూర్ణ సొంటి. తండ్రి శ్రీరామ్ సొంటిది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివారు. హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహా వ్యవస్థాపకులు కూడా. 1975లో అమెరికా వలస వెళ్లారు తల్లి శారదాపూర్ణ సొంటి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చేశారు. తెలుగులో అన్నమాచార్య, నృత్య సంగీత, కళాభిజ్ఞత మీద, సంస్కృతంలో లక్షణ గ్రంథాల మీద పరిశోధన చేశారు. నేరెడ్మెట్ డివిజన్లో రీపోలింగ్ నిర్వహించాలని బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు డిమాండ్ చేశారు. నేరెడ్మెట్లోని తన నివాసంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 1న జరిగిన పోలింగ్లో డివిజన్లోని చాలా పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయన్నారు. ఎన్నికల అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి 600కు పైగా చేయలేని ఓట్లను టీఆర్ఎస్ ఖాతాలో వేశారని ఆమె ఆరోపించారు. తమతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై ఎన్నికల అధికారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వివరించారు. డివిజన్లో మొత్తం పోలైన ఓట్లకు కౌంటింగ్లో అధికారులు చెబుతున్న ఓట్ల సంఖ్యకు మధ్య తేడా ఉందన్నారు. ఇక 50వ పోలింగ్ కేంద్రంలోని 544 ఓట్లపై స్వస్తిక్ గుర్తుకు బదులు వేలి ముద్రతో పాటు వేరే ఇంకు గుర్తులు ఉన్న అంశం కోర్టులో విచారణలో ఉందని, ఈ ఓట్లపై కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పొరపాట్లకు కారణమైన అధికారులపై కోర్టుకు వెళ్తానని ప్రసన్న నాయుడు స్పష్టం చేశారు. పార్టీ నాయకుడు రాజు యాదవ్ పాల్గొన్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీపీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు ఏసీపీ డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల డీఎస్పీ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఆదాయానికి మించి 2.11 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. బెట్టింగ్ కేసులో నిందితుల నుంచి కామారెడ్డి సీఐ జగదీష్, ఎస్ఐ గోవింద్ డబ్బులు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అప్పట్లో డీఎస్పీని కూడా విచారించారు. అయితే బెట్టింగ్ కేసులో లక్ష్మీనారాయణ ప్రమేయం లేదని తేలినప్పటికీ ఆయన ఆస్తుల వ్యవహారంలో ఏసీపీ విచారణ చేపట్టింది. దీంతో ఆయన్ను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మజ్లిస్ ఎన్నికల బరిలో లేని డివిజన్లలో సంప్రదాయ ఓటు బ్యాంకు సైలెంట్గా టీఆర్ఎస్ను దెబ్బతీసింది. మజ్లిస్పై మాటల దూకుడు కారుకు చేటు తెచ్చిపెట్టినట్లయింది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కమలనాథుల వశం కావడంతో పాత బస్తీలో కారు అడ్రస్ గల్లంతైంది. నగరంలోని ఇతర ప్రాంతాలు సైతం మజ్లిస్ సంప్రదాయ ఓట్ల ప్రభావం టీఆర్ఎస్పై పడింది. ముస్లిం గలంగా మారి పాత బస్తీ రాజకీయాలను శాసిస్తున్న ఎంఐఎం పార్టీ నగరంలోని ముస్లిం ప్రాబల్యమున్న ప్రాంతాల్లో సైతం సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగి ఉంది. గత 6 ఏళ్లుగా అధికార టీఆర్ఎస్తో దోస్తాన కొనసాగుతున్నప్పటికీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి పొత్తులు సీట్ల సర్దుబాటు లేకుండా స్నేహపూర్వక పోటీ పేరుతో బరిలో ఒంటరిగా దిగుతూ వస్తుంది. మజ్లిస్ బరిలో లేని ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను బలపరచడమే కాకుండా ఏకంగా ఓటు వేసి గెలిపించాలంటూ పార్టీ సంప్రదాయ ఓటర్లకు విజ్ఞప్తి చేయడం ఆనవాయితీగా మారింది. కానీ జిహెచ్ఎంస్ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ మజ్లిస్ మధ్య మాటల యుద్ధం దోస్తి కటిఫ్కు దారితీసి ఫలితాలపై ప్రభావం చూపినట్లయింది. కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ డీజిల్ ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. సగటున పెట్రోల్పై 30 నుంచి 33 పైసలు, డీజిల్ లీటర్పై 25 నుంచి 31 పైసల చొప్పున ఎగిశాయి. తాజాగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు బలపడి 83.71కి చేరింది. డీజిల్ ధర సైతం లీటర్కు 25 పైసలు అధికమై 73.87ను తాకింది. వెరసి పెట్రోల్ డీజిల్ ధరలు 2 ఏళ్ల గరిష్టానికి చేరాయి. కాగా ఇదే విధంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ పెట్రోల్ డీజిల్ ధరలు పన్ను తదితరాల ఆధారంగా పెంపునకు లోను కానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. 48 రోజులు తదుపరి మళ్లీ నవంబర్ 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. అప్పటి నుంచి విదేశీ మార్కెట్లో ముడి చమురు ధరలు బలపడుతుండటంతో దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు మంట పుట్టిస్తున్నట్లు గత 17 రోజుల్లో ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు 2.65 పెరిగినట్లు ఇంధన రంగ విశ్లేషకులు తెలియజేశారు. ఇక ఇదే విధంగా డీజిల్ లీటర్పై మరింత అధికంగా 3.40 పెంపు అమలైనట్లయితే తెలియజేశారు. కాగా ప్రస్తుతం ముంబైలో పెట్రోల్ 33 పైసలు బలపడి 9.34 చేరింది. కోల్కతాలోను 84.86 రూపాయల నుంచి 85.19 రూపాయలకు చేరింది. ఇక చెన్నైలో పెట్రోల్ లీటర్ రూపాయలు 20 పైసలు పెరిగి 86.51 అయ్యింది. ఢిల్లీలో డీజిల్ ధరలు లీటర్కు 25 పైసలు పెరిగి 73.87, ముంబైలో 31 పైసలు బలపడి 80.51, కోల్కతాలో 29 పైసలు అధికమై 77.44 చేరాయి. చెన్నైలోను డీజిల్ లీటర్ 28 పైసలు పెరిగి 79.21ను తాకింది. కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు, అమెరికా తాజా ఉద్దీపన ప్యాకేజ్ వార్తలే ఈ వారంలో సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలు, 2వ దశ కరోనా కేసుల నమోదుపైన ఇన్వెస్టర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. వీటితో దేశీయ ఈక్విటీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలర్ మారకంలో రూపాయి కుడ్రాయిల్ కదలికలు ట్రేడింగ్ను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. కొన్ని వారాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోడీ ప్రకటనతో పాటు వారంతపు రోజున ఆర్బీఐ ప్రకటించిన ద్రవ్య పాలసీ విధానం మార్కెట్ను మెప్పించడంతో మార్కెట్ వరుసగా 5 వారములు లాభంతో ముగిసిన సంగతి తెలిసిందే. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లనే వ్యాక్సిన్ల వైపే దృష్టి సారించాయి. ఇప్పటికే ఫైజర్ బయోఎన్టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది. అమెరికా సైతం ఫైజర్ వ్యాక్సిన్
వాడకానికి ఎఫ్డీఏ అనుమతి కోరింది. తాజాగా దేశీయ ఫార్మా సంస్థలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు పరీక్షల్లో సత్ఫలితాలను ఇస్తుండటంతో మార్కెట్లో మరింత ఆశావాహ అంచనాలు నెలకొన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టినట్లు ఆర్బీఐ వేసిన అంచనాలు. జనవరి కల్లా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న ఆశలు దేశీయ స్టాక్ మార్కెట్లకు జోష్నిస్తున్నాయి. దీంతో మరోసారి లాభాలతో ప్రారంభమయ్యే ప్రస్తుతం సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 45215కు చేరింది. నిఫ్టీ సైతం 41 పాయింట్లు ఎగసి 13300 వద్ద ట్రేడ్ అవుతుంది. తొలుత సెన్సెక్స్ 45245 వద్ద, నిఫ్టీ 13312 వద్ద ఇంట్రాడేడ్లో సరికొత్త గరిష్ట లను తాకడం విశేషం. నూట 120 బంతుల్లో 195 పరుగులు. పెద్ద మైదానాలు ఉండే ఆసీస్ గడ్డపై అసాధారణ లక్ష్యమే. కానీ భారత బ్యాట్స్మెన్ అద్భుత ఆట తీరుతో కష్టతరమైన లక్ష్యాన్ని అందుకొని అదరహో అనిపించారు. ముందుగా ఓపెనర్లు రాహుల్ పరుగు పెట్టేస్తే తావన్ జోరందుకున్నాడు. కెప్టెన్ కోహ్లీ రన్ రేట్ను కాపు కాశాడు. ఇక వీళ్లంతా అవుట్ అయితే భారత్ కథ ముగియలేదు. చేజింగ్ అక్కడితోనే ఆగిపోలేదు. నేనున్నానంటూ హార్దిక్ పాండ్యా 22 బంతుల్లో 42 నాట్అవుట్, 3 ఫ్లోర్లు 2 సిక్స్లు కొండంత లక్ష్యాన్ని తన విధ్వంసంతో కరిగించగా బర్త్డే బాయ్ శ్రేయస్ అయ్యర్ తన వంతు పాత్రను పోషించాడు. దాంతో టీమిండియా మరో 2 బంతులుండగానే విజయ తీరాలకు చేరింది. మరో మ్యాచ్ మిగిలిండగానే T20 సిరీస్ను సొంతం చేసుకుంది. అసలే ఈ పర్యటనలో అచ్చిరాని వేదిక సిడ్నీ, ఆపై కొండంత లక్ష్యం. భారీ ఛేదనలో జడేజా లాంటి నాణ్యమైన బ్యాటింగ్ ఆల్రౌండర్ లేడు. అయినా సరే భారత్ ఏటికి ఎదురింది, భారీ స్కోరును తడపడకుండా ఛేదించింది. ఇక్కడ బాధ్యతాయుత బ్యాటింగ్ ముందు బెంబెలెత్తించే బౌలింగ్ చిన్నబోయింది. రెండో T20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గి 20తో సిరీస్ను పట్టింది. చిత్రంగా వన్డే సిరీస్ చేజారిన వేదికపైనే టీమిండియా T20 సిరీస్ చేజిక్కించుకుంది. సిరీస్లోని చివరిదైన 3వ T20 మ్యాచ్ మంగళవారం సిడ్నీలోనే జరుగుతుంది. కోహ్లీ టాస్ నెగ్గిన ఆసీస్నే ఆడించగా ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్చిడ వేడ్ రాణించాడు. తర్వాత 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ 22 బంతుల్లో 32 ఫ్లోర్లు 6, ధావన్ 36 బంతుల్లో 5 4 ఫ్లోర్లు, 24 బంతుల్లో 4 2 ఫోర్లు 2 సిక్సర్లు స్కోర్ బోర్డును ఉరకలెత్తించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హార్దిక్ గెలిచేదాకా దంచేశాడు. వచ్చే ఏడాది ఫార్ములా 1లో అరంగేటం చేయనున్న దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ తనయుడు మిక్ షుమాకర్ ఏడాదిని ఘనంగా ముగించాడు. ఆదివారం ముగిసిన ఫార్ములా 2 ఛాంపియన్షిప్లో 21 ఏళ్ల మిక్ ఓవరాల్ ఛాంపియన్గా అవతరించాడు. 12 రేసుల ఈ సీజన్లో ప్రేమా రేసింగ్ జట్టు తరపున పోటీ పడిన మిక్ మొత్తం 215 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వచ్చేడాది మిక్ ఫార్ములా 1లో అమెరికాకు చెందిన హౌస్ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. భారత్కు చెందిన రేసర్ జిహాన్ దారువాల తన కెరీర్లో తొలిసారి F2 రేస్లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన బహ్రెయిన్ F2 రేస్లో 22 ఏళ్ల జిహాన్ స్ప్రింట్ రేస్ విభాగంలో టాప్ ర్యాంక్లో నిలిచాడు. బ్రిటన్కు చెందిన కార్లిన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జిహాన్ 34 ల్యాప్ల స్ప్రింట్ రేస్ను 37:26.570 ముగించి తొలి స్థానాన్ని పొందాడు. ముంబైకి చెందిన జిహాన్ F2 సీజన్లో 72 పాయింట్లు స్కోర్ చేసి 12వ ర్యాంక్లో నిలిచాడు. జిహాన్ యూకేకి సొనేడా సభ్యులుగా ఉన్న కార్లిన్ జట్టు ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్లో 272 పాయింట్లతో 3వ స్థానాన్ని పొందడం విశేషం. ప్రముఖ
గాయని సునీత వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. గత కొన్ని రోజులుగామే రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతి కొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్ గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లైంది. ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త తీరుతో విసుకుపోయి విడాకులు తీసుకున్న సునీత పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. కాగా సునీత ఎంగేజ్మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పిన ఆమె అనూహ్యంగా ఇలా ఎంగేజ్మెంట్ చేసుకోవటంతో అభిమానులు షాక్కు గురవుతున్నారు. ఇక గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. పాటల తోటలో పాతికేళ్లుగా అలు పెరగని గాన కోయిల ఆమె. సునీత పాటకు పరవశించని వారు ఉండారంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్లో ఏ సింగర్కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం సునీత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కరోనా వైరస్ సామాన్యుల నుంచి సినీ రాజకీయ ప్రముఖులను కబళిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడిన కొంతమంది సినీ రాజకీయ నేతలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ టీవీ నటి దివ్యా భట్నగర్ సోమవారం మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయితే దివ్య అధిక రక్తపోటుతో పాటు కరోనా మహమ్మారితో పోరాడి ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్తతో పలువురు టీవీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. కాగా దివ్య భట్నగర్ కామెడీ షో తేరా యార్ హున్ మైన్ షూటింగ్ లో సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆమె ఏ రిష్తా క్యా కెహ్లాత్ హై సంస్కార్ ఉడాన్ జీత్ గయి తోహ్పియా మేరే వంటి సీరియల్స్ లో నటించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల ఉద్యమంతో దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు. ఇదే అదునుగా ముష్కరులు దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు. అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ వెంట పాల్గొన్న మంత్రి పేర్ని నాని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. నేరెడ్మెట్ డివిజన్లో రీపోలింగ్ నిర్వహించాలి బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు. రెండేళ్ల గరిష్టానికి చేరిన పెట్రోల్ డీజిల్ ధరలు. గత 17 రోజుల్లో పెట్రోల్పై 2.65 పైసలు పెంపు. హార్దిక్ సూపర్ ఇన్నింగ్స్, రెండో T20లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న భారత్. కరోనా వైరస్ సామాన్యుల నుంచి సినీ రాజకీయ ప్రముఖులను కబళిస్తోంది. తాజాగా బాలీవుడ్ టీవీ నటి దివ్యా భట్నగర్ సోమవారం మృతి. ఇవి టీవీ 15 అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.